कांग्रेस पार्टी तपक अधिकार अभिवृद्धि कार्यक्रम प्राथमिकी मंच पद रोड हैदराबाद विजयवाड़ जातीय राजधानी को प्रधानमंत्री कल कुटा एल नगर की मलकापूर को पदार एमद रोड एलबी नगर लेते आंदोलन मैसे मध्य आंदोलन मैसे मध्य विजयवाड़ दाक आर लेन रोड कोसम मूडे कुटा मन क्लियर चेप्चा इला अभिवृद्धि वेप प्रजल कोसम होराव इला पेदवा डबल बेड्रूम निधा तेलंगा रूल पदना आ रोज पिल चचिपो मंत्री पदवी की राजीनामा चाहिए अरे पिल चलते मन की पदों अवसरमा पुलिस वेको तिगा रोज रोज पद मंद पि आत्महत्य पन्े विल चचिपो आ पिल चचिपोटे मूड संवस मंत्र पद वे सोनिया गांधी पीलना पदवेवना इतना नाटिचना आंध्र वाली మా పిల్లలు చచ్చిపోతున్నారు రాజీనామా చేస్తా అందుకనే ఈసారి ఐదో సారి ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను ఎంపీగా చేసి మీ ఎందుకంటే ఎక్కడ ఒక పైసా ఖర్చు పెడనే భారతదేశంలో బహుశా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా కార్యకర్తలే మనిషికి 1 రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గెలిపించిన ఎంపీగా గెలిపించారు ఎందుకంటే ఈ రోజు తెలంగాణ వస్తే బాగుపడతామని అందుకనే ఈ రోజు రావాలి గాని देश पदवी पैना देश आगदन अंकने दीक्ष कार्यक्रम माला मलोकसारी मैं वार पद रोज तरह पार्लमेंट गई तरह मल्ल अन्नी ग्रमता तपक तम सीएम सीएम अनवे सीएम 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 अर దేవుని ఆశీర్వాదం నీ మంచితనం ఉండాలి అప్పుడు పార్టీ సర్వే చేపించి నీకు ఇంట్లో కూసోని నాకు అప్పుడు రాజశేఖర్ రెడ్డి కూసోని టికెట్ ఇచ్చినారు నా మీద పోటీ ఎవరు అప్పుడు రఘుమారెడ్డి పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు విజయభాస్కర్ రెడ్డికి రైట్ హ్యాండ్ సోనియా గాంధీ దగ్గర కొట్లాడితే రాజశేఖర్ రెడ్డి గారు చూడమ్మా సర్వే ఇచ్చి ఉన్నది ఈ సర్వేలో వెంకటరెడ్డి ఇస్తే కాంగ్రెస్ గెలుస్తది నల్గొండ మొత్తం కాంగ్రెస్ కమ్యూనిస్టుల కంచుకోట అని చెప్పి నా గుడ్డికి పంపించి నేను ఢిల్లీ పోలే అదే విధంగా మూడోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత జానారెడ్డి లాంటి వారి వ్యక్తిని పక్కకు పెట్టి మినిస్ట్రీకి డ్రాప్ చేసి నాకు మంత్రి పదవి ఇచ్చారు ఆయన హోమ్ మినిస్టర్గా ఉండే రాజశేఖర్ రెడ్డి చెప్పినప్పుడు జానారెడ్డి గారు మీరు ఐదేళ్ళు హోమ్ మినిస్టర్గా చేశారు వెంకటరెడ్డి గారు ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించే వ్యక్తి ఆయనకు ఐదేళ్ళు మంత్రి పదవి ఇస్తామని ఆ మంత్రి పదవి కూడా పిల్లల చచ్చిపోతున్న మధ్యనే వదిలిపెట్టేసింది అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మనం పదవి కోసం పోట్లాడదు ప్రజల కోసం కష్టపడాలి పదవులు దానంతల ఏ వస్తాయి ఆ వచ్చిన పదవులు కూడా గోల్డ్ మైన్లలో ఫార్మా సిటీలలో అసైన్డ్ భూములు పొందుకోను
డొక్కల ఫ్యాక్టరీ పెట్టుకొని మోసం చేయొద్దు. చేతులైతే నాలుగు పంచిపోతు చేయాలి. ఆఖరికి మిగిలేదేంది నువ్వు? నువ్వు ఎప్పుడు 1000 బతకవు కదా. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటావు. ఎమ్మెల్యే తీపోయిన తర్వాతలో చనిపోయిన తర్వాతలో అయ్యో పాపం పొలా టైంలో ఎమ్మెల్యే ఉండి రానుకోను తప్ప పీడమైందో నా కూడా చచ్చిపోయిందని చెప్పారు. ఆ మాట రావద్దు. ఆ మాట రాకుండా బతకాలే. అదారి మీద పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు దేశానికి ఏం చేస్తున్నాడని చెప్పి అన్నందుకు ఆయన పదవిని తీసేస్తే ఇవాళ సత్యాగ్రహ దీక్ష పెట్టుకున్నాం. ఆ దీక్షలో ఉదయం కెళ్ళి తినకుండా 5 గంటల వరకు కూర్చోవాలని చెప్పి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో ఈ కార్యక్రమం ఇచ్చింది. కాబట్టి ఉదయాన్నే రాలేకపోయినందుకు మా తమ్ముళ్ళందరికీ, ఎందుకంటే ఉదయం కెళ్ళి వెయిట్ చేస్తున్నారు, మా కమలాకర్ అయితే కుర్తట్టేవాడు ఫోన్ల అందరూ మా తమ్ముళ్ళందరూ పోతుంటారు, మా అక్కలు చెల్లెళ్ళు కూడా మీరందరూ కూడా కోపం ఉంటే లోపట్లో కూడా తిట్టుకోరు కానీ బయట తిట్టగలి. ఎందుకంటే ఇంత స్టోరీ చెప్పినా ఇందిరమ్మ మనవల్ని బహిష్కరిస్తే మరి బాగుండదు. అవునకు సోనియా గాంధీ ఉపాధ్యాయులు పోయి 80 ఏళ్ళ ముసలమ్మ పోయి కట్ట ఇట్లా ఇట్లా అంటే 150 రూపాయలు పూలు వచ్చింది. గవర్నమెంట్ కేసీఆర్ ఇచ్చింది అని 20 ఏళ్ల కింద సోనియా గాంధీ గారు పెట్టింది. అందుకనే తెలంగాణ ఇచ్చింది మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. తెలంగాణకు ఉద్యోగం వచ్చింది రైతులు బాగుండాలని. రైతులు బాబు చేస్తాడు ఇప్పటికీ 25 వేలే చేసిండు. అక్కడ కరీంనగర్ అక్కడ 50 వేలు చేసిండు. 100,000 రూపాయలు చేస్తానని చెప్పి దాన్ని 6 ముక్కలు చేస్తే బ్యాంక్ బోర్డు వడ్డీ కిందకే కట్టుకుంటున్నారు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే మొన్ననే చూసినా ఇప్పుడు నడుస్తున్నది. ఇక పేపర్ లీకేజీలు అలా ఎవరో ఉన్నదో తెలుసు. 30 లక్షల మంది కష్టపడి 9 ఏళ్ళు ఎగ్జామ్ కోచింగ్ సెంటర్లో ఉండే ఇలా 10 లక్షల రూపాయలు పెట్టి దొంగలు అధికార పార్టీ వాళ్ళు పేపర్ లీకేజ్ చేసి 10 లక్షలకు అమ్ముకుంటే ఇవాళ చదువుకున్న తెలివైన విద్యార్థులు సూసైడ్ చేసుకున్న సిరిసిల్ల తమ్ముడు ఇది విద్యా. పోయినసారి ఇంటర్మీడియట్ పేపర్లు గ్లోబల్ ఇరన్ అనే కంపెనీ కేసీఆర్ బంధువులకు చెందిన కంపెనీకి ఇస్తే ఆ పేపర్లో దిద్దుల్లో తప్పులు వస్తే 100 మార్కులు వస్తాయి అనుకున్న ప్రయాణానికి 0 వచ్చింది. బిల్డింగ్ దుంగి మాంసం ఉత్తరైపోయాను అంటే నీకు పేపర్లు ఎగ్జామ్లు పెట్టరాదు, ఉద్యోగ పరీక్షలు పెట్టరాదు, రైతు రుణమాఫీ చేయరాదు. ఏం చేస్తావు నువ్వు ఆఖరికి? బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి తెలంగాణ కోసం చచ్చిపోయిన పిల్లల్ని చెప్పి ఇవాళ వాళ్ళ పిల్లలు చచ్చున్నారు. ఓ 370 జీవో తీసుకొస్తే భార్య రంగారెడ్డి ఉండాలి, భర్త ఆదిలాబాద్ ఉంటాడు. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆఖరికి బంగారు కుటుంబం బంగారు తెలంగాణ చేస్తాడు. ఓదేం తెలంగాణ కేసీఆర్ కుటుంబం బంగారు తెలంగాణ అయింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే బంగారు మైన్లలోనే పెట్టుబడి పెడుతున్నాడు. ఏ దేశంలో? మా పేపర్లో కడితే ఆ దేశం పేరు తెలుస్తుంది. ఏ దేశం అది? ఇండోనేషియా. గట్టిగా చెప్పరా, భయపడుతున్నాను. ఇండోనేషియా దేశంలో మన ఎమ్మెల్యే బంగారం దాంట్లో 85 కోట్ల పెట్టుబడి పెట్టినంట. అంటే బంగారం చూపే మైన్లలో. ఇక మనకేమి ఇచ్చింది? బొక్కల కంపెనీ బార్బాసికి మనకి ఇచ్చింది. ఇబ్రహీంపట్నం చెరువు నింపుతున్నాడు పార్టీ మారినప్పుడు. ఆయన నింపలే, మన ఇద్దరు దేవుని దేవాలి వర్షం వర్షం కూడా నీళ్ళు వచ్చినాయి. మన కుటుంబాలు బంగారం కాలే. కేసీఆర్ కుటుంబం అయింది, మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి కుటుంబం అయింది. కుటుంబం ఆవుడే కాదు, ఏకంగా బంగారం మైన్లలోనే పెట్టుబడి పెట్టి 2 రోజులు ఈడీ ఆఫీసులో చూస్తుంటే టీవీలో చూస్తుంటే నాకు అనిపించింది ఓని ఏమని మాంసాలు ఎమ్మెల్యే ఉండా మంత్రిగా ఉన్నా 10 మందిని ఎమ్మెల్యేలు చేసిన నల్గొండలో ఉండడానికి ఇంటికి వెళ్ళాం. ఒక ముస్లిం ఇంట్లో కిరాయి ఉంటాం 33 ఏళ్ళకి. ఆ ఊర్లో మా నాయనకి 4 ఎకరాల భూమి ఉంది. కోదండలకు తెలిసిపోతున్న చరిత్ర. యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే తిరిగినా తిరిగి తిరిగితే అప్పుడు కష్టపడి సర్వే చేసి రఘుమారెడ్డి లాంటి పెద్ద లీడర్ ఉన్నా ఈ పిల్లగాడైతే గెలుస్తారని చెప్పి నాకు 30 ఏళ్ళకి ఎమ్మెల్యే గెలిచి మా నాయన ఎప్పుడు మా ఆయన ఎమ్మెల్యే కానీ గెలుస్తారు కాదు. కష్టపడి పేదోళ్ళకు సాధోళ్ళకు పెళ్ళిళ్ళు ఉన్నా ఏ ఇంట్లో అశుభం జరిగినా ఏ పిల్లగాడు చదువుకోవాలన్నా సొంతంగా జాతీయ కాంగ్రెస్ రైతు సంఘం మన దేశానికి ఉపాధ్యక్షుడైన పెద్దలు కోదండరెడ్డి గారు అలాగే మీ ప్రీతమ నాయకులు ఇప్పుడు
కౌన్సిలర్ గా అలాగే వారు సతీమణి జడ్పీడీసీ గా నిత్యా నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారికి అలాగే మీ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంచి వ్యక్తి ఎప్పుడు ప్రజలతో సంబంధం ఉండే శ్రీనివాస్ రెడ్డి గారు అబ్బాయి గౌడ్ గారికి మా తమ్ముడు ధన్నాజ్ గారు మదారావు గారికి అలాగే జాన్ గారు కుమార్ గారు బాలరాజు గారికి వినీత్ గారు ఇంకా భార్గవ్ గారికి సుదర్శన్ గారు జాతీయ కాంగ్రెస్ రైతు సంఘం మన దేశానికి ఉపాధ్యక్షులైన పెద్దలు భోజన్ రెడ్డి గారు అలాగే మీ ప్రీతమ నాయకులు ఇప్పుడు కౌన్సిలర్ గా అలాగే వారు సతీమణి జడ్పీడీసీ గా నిత్యా నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారికి అలాగే మీ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంచి వ్యక్తి ఎప్పుడు ప్రజలతో సంబంధం ఉండే శ్రీనివాస్ రెడ్డి గారు అబ్బాయి గౌడ్ గారికి మా తమ్ముడు ధన్నాజ్ గారు మదారావు గారికి అలాగే జాన్ గారు కుమార్ గారు బాలరాజు గారికి వినీత్ గారు ఇంకా భార్గవ్ గారికి సుదర్శన్ గారు ఎవరైతే గెలుస్తారో వారికి తప్పకుండా టికెట్ వస్తుంది. ప్రజలలో ఉన్నవారికి ప్రజల కష్టాలలో ఉన్నవారికి పోయి నేను ఉన్నానని చెప్పి అది 10 రూపాయల 100 రూపాయల 10,000 లక్షాది కాదు గుండె తప్పి ధైర్యం చెప్పేవానికి టికెట్ ఇస్తాం. మీరెవరు టికెట్ ఇచ్చారనో ఇప్పటికెళ్ళి కొట్లాడుకునే అవసరం లేదు. ఎవరైనా గెలిచే వారికే టికెట్ ఇస్తాం. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే కేసీఆర్ ఫార్మసీటే కాదు హోల్సేల్ గా పంపంపల్లితో సహా తెలంగాణ మొత్తం కూడా అమ్మేస్తాడు. అందుకనే ఈసారి మన గవర్నమెంట్ రావాలి, సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని మీ అందరు తెలుసుకుంటూ చుట్టుపక్కల గ్రామాలకి వచ్చిన మా తమ్ముళ్ళందరికీ కూడా మీ అందరూ కూడా ముందుగా చేతి చేతి నమస్కరిస్తూ వేదిక మీద పెద్దలందరికీ అలాగే మీ అక్కలకు చెల్లెళ్లకు కొల్కంపల్లి గ్రామస్తులందరికీ కూడా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు గోవిందన్ రెడ్డి గారు చెప్పారు నేను ఉదయం 5 గంటలకే బయలుదేరి చాలా గ్రామాలు పోయేస్తుండే ముందుగానే అనుకున్నాం ఈసారి ప్రోగ్రామ్ ఆత్మీయ జోడో ప్రోగ్రామ్ పెట్టాలని 5 మార్కే నిరంజన్ రెడ్డి గారు ఫోన్ చేసిన ఇంకా అప్పటికి లేవులే మరోసారి ఫోన్ చేసి లేవట్లా లేచి నువ్వు తొందరగా రెడీ చేయి అందరికీ అని చెప్పిన కానీ ఎమ్మెల్యే గాంధీ భవన్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చింది. ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఈరోజు దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన మన ఇందిరమ్మ బనువడు దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన మన ప్రధానమంత్రి ఈరోజు ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టిన సోనియా గాంధీ కొడుకు పార్లమెంట్ సభ్యుడు మాతో పాటు పార్లమెంట్ లో రోజు కలిసి కూర్చుంటాం పక్క పక్కకు ఆయనని ఎప్పుడో 4 ఏళ్ల కింద ఎవరినో ఒక మాట అన్నాడని చెప్పి ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసింది. అంత చరిత్ర ఉన్న నాయకుడు మధ్యలో 2004లో 2009లో ప్రధానమంత్రి పదవి తీసుకో ఈకంటే చిన్నవాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ అయిండు ఇంగ్లాండ్ ప్రెసిడెంట్ అయిందంటే నాకు పదవులు వద్దు ఒక ఆర్థిక వేత్తను పెట్టాలని మన్మోహన్ సింగ్ లాంటి వారిని ప్రధానమంత్రి చేసి ఆయన ఉట్టి ఎంపీగా ఉన్నాడు. చుట్టుపక్కల గ్రామాలకి వచ్చిన మా తమ్ముళ్ళందరికీ కూడా మీ అందరూ కూడా ముందుగా చేతి చేతి నమస్కరిస్తూ వేదిక మీద పెద్దలందరికీ అలాగే మీ అక్కలకు చెల్లెళ్లకు కొల్కంపల్లి గ్రామస్తులందరికీ కూడా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు గోవిందన్ రెడ్డి గారు చెప్పారు నేను ఉదయం 5 గంటలకే బయలుదేరి చాలా గ్రామాలు పోయేస్తుండే ముందుగానే అనుకున్నాం ఈసారి ప్రోగ్రామ్ ఆత్మీయ జోడో ప్రోగ్రామ్ పెట్టాలని 5 మార్కే నిరంజన్ రెడ్డి గారు ఫోన్ చేసిన ఇంకా అప్పటికి లేవులే మరోసారి ఫోన్ చేసి లేవట్లా లేచి నువ్వు తొందరగా రెడీ చేయి అందరికీ అని చెప్పిన కానీ ఎమ్మెల్యే గాంధీ భవన్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చింది. ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఈరోజు దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన మన ఇందిరమ్మ బనువడు దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన మన ప్రధానమంత్రి ఈరోజు ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టిన సోనియా గాంధీ కొడుకు పార్లమెంట్ సభ్యుడు మాతో పాటు పార్లమెంట్ లో రోజు కలిసి కూర్చుంటాం పక్క పక్కకు ఆయనని
ఎప్పుడో నాలుగు ఏళ్ల కింద ఎవరు ఒక మాట అన్నాడని చెప్పి ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారు. అంత చరిత్ర ఉన్న నాయకుడు మధ్యలో 2004లో 2009లో ప్రధానమంత్రి పదవి తీసుకో ఈకంటే చిన్నవాడు అమెరికా ప్రెసిడెంట్ అయిండు ఇంగ్లాండ్ ప్రెసిడెంట్ అయిందంటే నాకు పదవులు వద్దు ఒక ఆర్థిక వేతన పెట్టాలని మన్మోహన్ సింగ్ లాంటి వారిని ప్రధానమంత్రిని చేసి ఆయన ఉట్టి ఎంపీగా ఉన్నాడు.